వెల్కమ్ బ్యాక్. ఒకపక్క కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా కొన్ని ప్రాంతాల్లో జనం ఏమాత్రం జంకకుండా రహదారులపై ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తున్నారు. దెందులూరు పరిధిలో పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వారికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. శనివారం దెందులూరు సెంటర్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి 15 మంది వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. నెల్లూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబు అని నా పేరు. ఎస్ఐ గారు సిఐ గారు ఉత్తర్వుల ప్రకారం మాస్క్ లేని వాళ్ళకి ఆపి పోయి ఫైన్ లేయమని చెప్పారు. అది అందుకే మాస్క్ ఆపి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టమని చెప్పారు. పాఠశాలలు కూడా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా, ఈవెన్ బళ్ళు మీద మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కూడా కరోనా వ్యాధుల గురించి అందరికి జనాలకి అవగాహన కల్పించేటట్టు మాస్కుల గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఎంతమంది ఫైన్ వేశారు? ఇప్పుడు 10 మందికి వేసాం ఫైన్. కరోనా నియంత్రణ కోసం అధికార యంత్రాంగంతో పాటు కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయులను కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే విఆర్ ఎలీజాకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ కరోనాపై ప్రజలకు సమాచారం అందిస్తున్న పాత్రికేయులకు సమాచార శాఖ తరపున కరోనా రక్షణ పరికరాలు ఇవ్వడంతో పాటు బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాత్రికేయుల డిమాండ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ వైసీపీ నాయకులు పీపీఎన్ చంద్రరావు, పాత్రికేయులు వాస సత్యనారాయణ, కటారి సాయిబాబా, పరసా రాంబాబు, నండూరి కిషోర్బాబు, కేవీ రమణారావు, ముడియం ప్రసాద్, కె వెంకట్, మారిశెట్టి, మోహన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు, జర్నలిస్ట్ సోదరులు నా దగ్గరికి రావడం జరిగింది. వారు ఈ కరోనా కష్టకాలంలో మరి పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులతో పాటు మరి పారిశుద్ధ కార్మికులతో పాటు వారు కూడా మరి ఎప్పుడు కూడా రోడ్ల మీద ఉంటూ మరి సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందజేయటంలో మరి వారు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో మరి మిగిలిన ప్రజలకంటే కూడా వారు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి వారు మరి వారికి బీమా కలుగజేయాలని, ఇంకా అలాగే మరి హెల్త్ స్కీమ్ని పునరుద్ధరించాలని లాంటివన్నీ కూడా మరి కోరటం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను మరి ఆ ఎమ్మెల్యేలకి మరి వారు వినతి పత్రం సమర్పిస్తూ ఉన్నారు. ఆ వినతి పత్రాన్ని నేను నా వంతుగా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాను. సమాచార శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా మన ఏలూరు సమాచార శాఖ ఈపీఆర్ఓ కార్యాలయంలో ఫోటోగ్రాఫర్గాను, జూనియర్ అసిస్టెంట్ గాను, రేడియో ఇంజనీర్ గాను ఎన్నో రకాల సేవలు అందిస్తూ వచ్చినటువంటి మిత్రులు సమాచార శాఖలో ఉంటూ పాత్రికేయులకి ఎనలేని సేవలు అందించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి పులి వినాయక బాబు. పులి వినాయక బాబు అనారోగ్యంతో ఈరోజు మృతి చెందడం పట్ల జంగారెడ్డిగూడెం పాత్రికేయులు ప్రెస్ క్లబ్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కరోనా వైరస్తో జర్నలిస్టులు మృతి చెందడం బాధాకరమని చింతలపూడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్కే ఆజాద్ అన్నారు.
చింతలపూడి ఎండిఓ కార్యాలయంలో శనివారం కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, అనారోగ్యంతో మృతి చెందిన సమాచార శాఖ ఉద్యోగి పులి వినాయక బాబులకు ఘనంగా నివాళులర్పించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీడబ్ల్యూజే ఐజేయు పిలుపు మేరకు జర్నలిస్టుల కోరికల దినోత్సవంలో భాగంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కె శ్రీధర్, కిషోర్, నాగేశ్వరరావు, వీరయ్య, అమిత్ తదితరులు పాల్గొన్నారు. హక్కుల కోసం పోరాడుతున్నాను అయినా సరే, జర్నలిస్టులు మృతి వారి పడుతున్నా సరే, ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందులో భాగంగా మరి ఈరోజు తిరుపతి జర్నలిస్ట్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, వెంకట సుబ్బయ్య గారికి, చింతలపూడి అదేవిధంగా మన సమాచార శాఖ డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసినటువంటి పులి వినాయక బాబు గారు, అంటే ఆయన అనారోగ్యంతో చనిపోయారు, కరోనాతో కాదు. మరి ఆయన కూడా మరి అందరికీ అందరితో పరిచయం ఉంది. దానికి అందరు కూడా ఎవరు మాట్లాడిన సరే ఎలా ఉన్నారంటే బాగున్నాను సార్ అనే వ్యక్తి ఆయన. మరి దానికి సంబంధించి ఆయన కూడా మన మధ్య లేకపోవటం బాధాకరమైన విషయం. నిన్న చనిపోయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే వెంకట సుబ్బయ్య గారి యొక్క సంతాపార్థం ఈరోజు ఇక్కడ గుమ్మికూడడం జరిగింది. అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కరోనాతో అనేక మంది చనిపోతూ ఉండగా ఆ వార్తలని ప్రజలకు, ప్రభుత్వానికి అందించే ఒకే ఒక వారధి ఈ మీడియాని చెప్పుకోవాలి. కానీ ఈ మీడియాని అటు ప్రభుత్వం చాలా చిన్న చూపుతో చూస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని నేను కలిగి ఉన్నాను. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే నాట్లు వేసి నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఎర్రమల్ల, నాచుగుంట, వెల్లమిల్లి, బాదంపూడి తదితర గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే పర్యటించి ముంపు బారిన పడిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుందని రైతులకు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు హామీ ఇచ్చారు. ఎప్పుడు అంటారా, మన చిన్నప్పుడు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతిభ చూపిన జిల్లాలోని జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ను 2019 ఏడాదికి కేంద్ర హోంశాఖ బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఎంపిక చేస్తుంది. దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ ఈ అవార్డులను ప్రతిష్టాత్మకంగా అందజేస్తోంది. ఈ నెల 20వ తేదీన పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తారు. 2019 సంవత్సరంలో జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మారికంటి వీరబాబు, షేక్ సాదిక్లకు ఈ అవార్డులను అందజేయనున్నారు. బెస్ట్ పోలీస్ స్టేషన్గా జీలుగుమిల్లి ఎంపిక కావటం పట్ల ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు, ఎస్పీ కె నారాయణ నాయక్ అధికారులను అభినందించారు. ఎస్ఐ ఎం వీరబాబు ప్రస్తుతం గణపవరం స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తుండగా ఎస్కే సాదిక్ తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నారు. కరోనా ప్రభావంతో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో 5 ఏళ్ల క్రితం నిమ్మకాయలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీ నరసాపురం, కాంబర్పుకోట, ద్వారకా, తిరుమల, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాలకు చెందిన రైతులు జంగారెడ్డిగూడెం యార్డులో అమ్మకాలు సాగిస్తుండేవారు. కరోనా వైరస్ ప్రభావంతో నిమ్మకాయ రైతులకు కనీసం ఖర్చులు కూడా రావటం లేదని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు వర్షానికి కాయలు కుళ్ళిపోతున్నాయని, దిక్కులేని స్థితిలో నిమ్మకాయలను రోడ్ల మీద పారబోస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ, గోపాలరావు, భాస్కర్రావు, ఎర్ర సత్యనారాయణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నిమ్మ రైతు అనేది పూర్తిగా నష్టపోయింది. కరోనా వల్ల పూర్తిగా బాగా నష్టపోయింది. 3 రూపాయలు 4 రూపాయలు అలాగని వ్యాపారస్తులు చేసినా అక్కడ కుళ్ళిపోవటం జరుగుతుంది. పూర్తిగా నష్టపోయింది మార్కెట్. అలాగే
మార్కెట్ పెట్టుకెళ్ళినా డబ్బులు రావట్లేదు, బయట పారిపోతున్నా రోడ్ల పక్కనే అలాగ పోయినాడు, బయట కట్టినా కూడా డబ్బులు రావట్లేదని మార్కెట్లు పూర్తిగా నష్టపోయాడు. అలాగే ఎకరాల లెక్కలు కొన్నది కూడా నష్టపోయాడు. ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, తాత ఆదుకుంటే తప్ప నిమ్మ రైతు కోలుకునే పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చాప కింద నీరుల కరోనా, ఒక్క రోజులోనే 231 కేసులు నమోదు. లాక్డౌన్తో బోసిపోయిన జిల్లా కేంద్రం, సడలింపులోనే రోడ్లపైకి జనం. భయపెడుతున్న జన సంచారం, గడువు పెంచాలంటున్న బులియన్ మర్చెంట్స్. డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన సిరి ఆనంద్, కృష్ణాకు బదిలీ అయిన పురేంద్ర. బాబోయ్ ఇదేం బాధుడండి, రైతు బజార్లలో వినియోగదారుల నిలువ దోపిడీ. కరోనానా మజాకానా, నగరంలో ఒకే ఇంట్లో 16 కేసులు. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మన బతులతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.